మీ దగ్గర ఉన్నంతసేపు లేకపోతే గురువుల దగ్గర ఉన్నంతసేపు నా గురు సాంగత్యం అది దైవానుగ్రహం స్వామి. ఉన్నంతసేపు అది అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి స్వామి. బట్ బిజినెస్లో కానీ వేరే ఏదన్నా ఒక సిచ్యువేషన్లో వచ్చి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఎమోషన్కి ఎలా మనము లోన్ అయిపోతాం స్వామి. అది అంటే తర్వాత మళ్ళీ రియలైజ్ అవుతాను స్వామి, ఆ సిచ్యువేషన్ కొంచెం కంట్రోల్ అయ్యి లేకపోతే ఓకే ఇది కాదు కదా మనం ఇది కాదు నెక్స్ట్ ఇది ఆలోచించుకుంటే ఒక కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఆ సిచ్యువేషన్ ఎంతవరకు రీచ్ అయిపోవాలో అంతవరకు రీచ్ అయిపోతుంది స్వామి. దానికి ఎట్లా హౌ టు కంట్రోల్ ఎమోషన్స్ లైక్ మెయిన్ చెప్తానమ్మా. ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం లైఫ్ మేనేజ్మెంట్. లైఫ్ మేనేజ్మెంట్ కనుక తెలుసుకున్నట్లయితే జీవితంలో ఏది సాధించాలన్నా కానీ తేలిగ్గా సాధించగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పాను ఒక స్త్రీ అనేది ఎన్ని రకాల అవతారాలు ఎత్తుతుంది అని చెప్పి, అదేవిధంగా ఒక పురుషుడు కావచ్చు ఒక స్త్రీ కావచ్చు జీవితంలో ఎన్నో అవతారాలు ఎత్తుతారు అది కూడా నేను చెప్తాను. ఉదాహరణకి పొద్దున 8:30 వరకు మీరు బిడ్డలకి తల్లి, వాళ్ళ తలకు ఆలన పాలన, వాళ్ళ తలకు పోషణ, భర్తకు కావాల్సినటువంటి టిఫను నాస్తాను భోజనమో ఏదైతే ఉందో ఆ ప్రిపరేషన్లో మీరు ఉంటారు. అట్ ద టైమ్ యూ మస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ ఓన్లీ. దాని తర్వాత మీరు ఆఫీస్కు బయలుదేరారు. బిఫోర్ ఆఫ్ దాట్ యూఆర్ డ్రైవింగ్ ది వెహికల్ ఫర్ 1.5 అవర్ ఇన్ సచ్ ఎ మేనర్ యూ మస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ట్రాఫిక్. ఇంటిలోంచి ఏ గంప కూడా ఆఫీస్కి మోసుకెళ్ళకూడదు. ఆఫీస్లో ఉండేటువంటి గార్బేజ్ ఏదైతే ఉందో ఇంటికి తీసుకురాకూడదు, ఎక్కడిది అక్కడే. దీన్నే లైఫ్ మేనేజ్మెంట్ అంటారు. ఇకపోతే మనిషి హ్యాపీగా బతకాలంటే మూడింటిని వదిలేయాలి. దానికేం సన్యాసం ఏం తీసుకోకర్లా, వెరీ క్లియర్. అఫెక్షన్, ఎమోషన్, సెంటిమెంట్, ఈ మూడింటిని వదిలేస్తే మనిషి జీవితం హ్యాపీగా ఉంటుంది. కాదు 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 చెప్తాను. అఫెక్షన్ అంటే మోహం, ప్రేమ ఉండొచ్చు, ప్రేమ వేరు మోహం వేరు. మోహానికి ప్రేమకు ఉండే తేడా ఏమిటి అంటే ప్రేమ నేను నీకు కావాలి నువ్వు నాకు కావాలి, ఒక మానసికమైనటువంటి ఒక అనుసంధానమైన స్థితి ఏదైతే ఉందో అదే ప్రేమ, అదొక దివ్యానుభూతి. ఆ ప్రేమ ఉండడం తప్పు కాదు, బట్ నువ్వు లేకపోతే నేను జీవించలేను అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని అఫెక్షన్ అంటాము, దాన్నే మోహం అని అంటాము. ఈ మోహం వల్ల వచ్చేది సమస్యలే కానీ సుఖం కాదు. దాని తర్వాత ఎమోషన్, భావోద్వేగం. ఇందాక మీరు అన్నారు లేనిపోని ఎమోషన్స్ సడన్గా వస్తాయి, ఉక్కిరి బిక్కిరి చేస్తాయని. ఆ ఎమోషన్స్ వల్లనే మన తలకు జీవితం, భావోద్వేగం వల్లనే కొన్ని కొన్ని తప్పులు చేస్తున్నాం. ఉదాహరణకి చెప్పాలంటే ఎంతో మంది సినిమా యాక్టర్లు ఈ మధ్య కాలంలో కొంతమంది సుసైడ్ చేసుకుని చనిపోయారు. ఇదంతా ఎందువల్ల ఏర్పడుతోంది? భావోద్వేగం వల్లే ఏర్పడుతోంది. నిజానికి చెప్పాలంటే అదే సినిమా యాక్టర్ ఎవరైనప్పటికీ ఒక ఖచ్చితమైనటువంటి ఆలోచనతో ఆలోచిస్తే 24 crafts అనేది ఉంది. ఒక ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో 24 crafts అనేది ఉంది. ఒక్కదానికే మనం కట్టుబడి జీవిస్తే అవకాశాలు రాలేదు రేపటి జీవితం ఎలా అనే భయం మనల్ని తరుముతూ ఉంటుంది. సినిమా యాక్టింగ్ చేయడానికి వచ్చిన వాడు అవసరమైతే డబ్బింగ్లోకి వెళ్ళాలి, అవసరమైతే కెమెరామెన్గా మారాలి, అవసరమైతే ప్రొడక్షన్ మేనేజర్గా మారాలి, అంతకు మించి అంటే ఎంగిలాకులు ఎత్తేటువంటి పనివాడిగా కూడా మారాలి. అలా మారినట్లయితే డే ఆర్ వన్ డే ప్రతి వాడు ఒక చిరంజీవి కాగలుగుతాడు, ప్రతి వాడు ఒక NTR కాగలుగుతాడు. ఎవరికి కూడా అవకాశాలు అన్నది పళ్ళెల్లో పెట్టి ఇవ్వట్లేదండి. ఎవరికి వాళ్ళు పోరాడాలి. జీవన్ మరణ పోరాటం ఖచ్చితమైనటువంటి ఆలోచన విధానంతో చేసినట్లయితే భావోద్వేగానికి గురయ్యే పరిస్థితి ఉండదు. ఆ భావోద్వేగమే లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ డెత్తో అన్ఎక్స్పెక్టెడ్ లాసో ఎప్పుడు కూడా మన జీవితాల్లో చోటు చేసుకోవు. సెంటిమెంట్, సెంటిమెంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమిట్మెంట్ అనుకుందాం, ఒక ఉద్యోగస్తుడు ఒక యాజమాన్యం, నువ్వు టైంకి నాకు జీతం ఇస్తేనే నేను నీకు పనిచేస్తాను, ఇది పక్కా కమిట్మెంటే.
కానీ నువ్వు సరిగ్గా జీతం ఇయ్యినప్పుడు నేను ఎందుకు పనిచేయాలి? ఇలా కనుక ఉంటే సెంటిమెంట్ని మనం వదిలేసినట్లు లెక్క. డబ్బు కరెక్ట్గా ఇచ్చినంత వరకు మనం కరెక్ట్గా పనిచేయాలి. ఇది ఖచ్చితంగా సెంటిమెంటే అనుకోండి, ఏమీ ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడైతే ఎదుటివాడు సరిగ్గా తన తాలూకు మాటను కీపప్ చేయలేకపోతాడో, అప్పుడు మన మాటను కీపప్ చేయడము అని అంటే ఖచ్చితంగా ఒక హరిశ్చంద్రుడిగా మారేటువంటి గుణమే. హరిశ్చంద్రుడు ఆయన సుఖపడ్డాడా జీవితంలో? దానికి కారణం ఏంటి? సత్యవాక్ పరిపాలన అన్నారు. ఇది కూడా ఖచ్చితమే. నేనేమంటున్నాను, నువ్వు కరెక్ట్గా నాకు జీతం ఇస్తే నేను పనిచేస్తా, ఇదే సత్యం. నువ్వు జీతం ఇవ్వకపోతే నేను ఎందుకు పనిచేయాలి? పనిచేస్తాను అని చెప్పి అగ్రిమెంట్లో సంతకం పెట్టినంత మాత్రం నేను ఎందుకు పనిచేయాలి నువ్వు జీతమైనప్పుడు? ఇదే సెంటిమెంట్ని దాటుకోవడం అంటే. ఈ మూడింటిని కనుక వదిలేస్తే మనిషి జీవితం హ్యాపీ. స్వామి, అది యాక్చువల్గా చాలా తపన ఉంటుంది స్వామి, అంటే స్పిరిచువల్గా ఎదగాలి. కాకపోతే మన చుట్టూ కొన్ని ఉంటాయి కదండి స్వామి, ఇప్పుడు ఒక కామన్ విమెన్ కానీ కామన్ పర్సన్కి అవన్నీ ఎలా దాటుకోవాలి స్వామి? ఇప్పుడు మీరు అందరూ చెప్పాను కదా, మన లైఫ్ మేనేజ్మెంట్ అంతేనా స్వామి? లైఫ్ మేనేజ్మెంట్ ద్వారానే సాధ్యం. భగవంతుడిని మనం ఆరాధించాలి. ఆరాధించడం ద్వారా మనం ఒక మంచి ట్రాక్లో నడుస్తామన్నది ఖచ్చితం. ఎందుకు మనం భగవంతుడిని ఆరాధించాలి? అనేక జీవరాశులు ఉన్నాయమ్మా ఈ సృష్టిలో. 84 లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఈ జీవరాశులన్నింటికంటే అతి ఉత్తమమైనది మనిషి జన్మ అయినందుకు, అందులో కూడా మనం ఒక మంచి స్థితిలోనే జన్మించినందుకు, మంచి స్థితిలో జీవిస్తున్నందుకు సర్వదా సర్వదా ఎప్పటికీ మనం భగవంతుడికి రుణపడిద్దాము. అలాంటి పరిస్థితుల్లో మనం ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఆ థ్యాంక్స్ చెప్పడం అన్నది ఏదైతే ఉందో అదే పూజ. ఆ పూజ అన్నది ఏ విధంగా అయినా చేయండి, తప్పేం లేదు. ఇందులో ఎన్ని రకాలు ఉంటాయో చూడండి. మంత్రము, తంత్రము, యంత్రము, జపము, తపము, ధ్యానము, స్మరణము, మననము, శ్రవణము, పఠనము, లేఖనము, గానము, భజనం, నాట్యం, ఇవన్నీ కూడా భగవంతుని ఆరాధించేటువంటి అనేక అనేక పూజా విధి విధానాలే. ఇందులో మనకు చేతనైంది మనం ఏదైనా చేయొచ్చు. ఉదాహరణకి మనకు మంత్రం రాదు, ఇబ్బంది ఏం లేదు. తంత్రం రాదు, అస్సలు ఇబ్బంది లేదు. యంత్రంతో మనకు పనే లేదు. జపం రాదు, తపం రాదు, ఏది రాదు. ధ్యానం కూడా చేయలేము. సింపుల్గా భగవంతుడు మనకు ఒక చెవులు ఇచ్చాడు కదా, ఆ చెవులకు వినికిడి శక్తి అనేది ఒకటి ఉంది కదా. దేవుడి తాలూకు పాటలు వినడమో లేదు మహాత్ముల తాలూకు ప్రవచనాలు వినడమో, అది వింటున్నంతసేపు కూడా మన మనస్సు భగవంతుడికే అంకితమై ఉంటుంది. కనీసం ఆ 10 నిమిషాలైనా కానీ మనం అలా మనస్సుని భగవంతుడి పట్ల అంకితం చేయడం అన్నది ఏదైతే ఉందో అది మనకు ఖచ్చితమైనటువంటి ఏకాగ్రతని ఇస్తుంది, ఒక స్థితిని ఇస్తుంది, ఒక గతిని ఇస్తుంది, ఒక జీవనాన్ని ఇస్తుంది, ఒక గొప్ప సంస్కారాన్ని ఇస్తుంది, గొప్ప ట్రాక్ని ఇస్తుంది. స్వామి, అందరూ మనిషి ఇందాక ఈయన అడిగారు లేదు, ఇందాక ఎవరు అడిగారు నాకు గుర్తు రావట్లేదు. భగవంతుణ్ణి ఎన్నో సాధనలు చేసి మెప్పించాలని అనుకుంటే కొంతమందికి సాధ్యమైంది, కొంతమందికి సాధ్యం కాలేదు. ఇది భవిష్యత్తు మీరే అడిగారు అనుకుంటా ఇందాక. ఎందుకు? ఇక్కడ భగవంతుణ్ణి అందరూ ఆరాధించడానికి ప్రయత్నిస్తున్నారు, అందరూ పూజించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఉండాల్సిన వస్తు సామాగ్రి ఏదైతే ఉందో దాన్ని మర్చిపోయి బుట్టెడు పూలు, ఇంకో 100 టెంకాయలు, ఇంకొన్ని ఇంకొన్ని, ఇవన్నీ కుప్పలు తెప్పలుగా పెట్టుకుని నేను భగవంతుడిని పూజ చేస్తున్నా, నాకంటే గొప్ప భక్తుడు లేదని అనుకుంటున్నారు. నిజానికి భగవంతుడికి మనం సమర్పించాల్సిన నివేదన ఏంటి? ఆత్మసమర్పణ. అది మనం మర్చిపోతున్నాం. నైవేద్యాలు కుప్పలు తెప్పలుగా పెడుతున్నాం. పెట్టవద్దని నేను అంటున్నా, కానీ దీని తలకు విధి విధానం తెలుసుకోండి అంటున్నాను. ఇక్కడ భగవంతుడిని మనం ఆరాధించేటప్పుడు మనకు కావలసినది భక్తి, నమ్మకం, శ్రద్ధ, విశ్వాసం, ఏకాగ్రత. ఈ 5 కూడా మనలో పరిపూర్ణంగా ఉండి మనము ధ్యానమే చేసినా పూజనే చేసినా ఏం చేసినా భగవంతుడు ఖచ్చితంగా మనకు తొందరగా అనుగ్రహాన్ని ఇస్తాడు. ఇంకా చెప్పాలంటే మనకు వశం అవుతాడు. వశం అవుతాడంటే ఆయన ఏమి బానిస కాదు, మనమేమి ఓనర్లు కాదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి అందరూ. వశం అవుతాడు అంటే ఏంటి? భక్త వశంకరుడు శంకరుడు అంటే ఏంటి?
భక్తుడు ఎవరైతే ఉన్నారో నానా కష్టాల్లోనూ నానా సమస్యల్లోనూ, నాయన నన్ను కూడా తప్పితే ఇంకెవరు లేదు నాయన, తొందర రానైనా నన్ను కాపాడిన ఆయన, మనల్ని కాపాడమే డ్యూటీగా పెట్టుకుని ఆయన ఊరికొస్తాడు కైలాసం నుంచి. కానీ మనలో ఈ యొక్క ఐదు ఏది లేదు. ఈ ఐదు ఉన్నట్లయితే అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది స్వామి. లైక్ ఒక స్టేజ్ అంటే నేను మెడిటేటర్ స్వామి బేసికల్లీ. మంచిదమ్మా. సిన్స్ లాంగ్ టైమ్. అయితే ట్రావెల్ మీ అంటే ట్రావెల్ ఇన్సైడ్ మీ లోపలికి ప్రయాణించడం అనేది అంటూ ఉంటారు అందరు గురువులందరూ. అది అది కొంచెం క్లారిటీ చెప్తాను. చాలా ఖచ్చితమైన క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు మనము ధ్యానము అనేది కూడా భగవంతుణ్ణి అర్చించే పూజా విధానాల్లో ఒకటి అని చెప్పాను ఇందాక. ఇప్పుడు కేంద్ర బిందువు లేనిదే ధ్యానం సాధ్యం కాదు. వెదర్ ఇట్ ఈజ్ ఏ స్పాట్ ఆర్ఎల్స్ జ్యోతి ఆర్ఎల్స్ భగవత్ స్వరూపం ఏదైనప్పటికీ ఇది ఎలా చేయాలి అని అంటే, పొద్దున మనము ఐదింటికి అన్నీ కూడా సర్దుకొని దీపం మాత్రం పెట్టాలి, లైట్ వేయకూడదు. ఆ దీపపు కాంతిలో మనము చూడాలనుకున్నటువంటి భగవత్ స్వరూపం ఏదైతే ఉందో దాన్ని మనం చూడాలి. 5 నిమిషాలు కన్నార్పకుండా ప్రశాంతంగా చూడాలి. అది చూసిన తర్వాత మెల్లగా కళ్ళు మూసుకుని ఆ భగవత్ స్వరూపాన్ని ఈ మనోనేత్రంలో చూడడానికి ప్రయత్నించాలి. అది ఎలా అంటే, ఇందాక నేను చెప్పాను కదా, భక్తి, నమ్మకం, శ్రద్ధ, విశ్వాసం, ఏకాగ్రత. ఈ ఐదింటితో కనుక మనము ఆ భగవత్ స్వరూపాన్ని చూడడానికి ప్రయత్నిస్తే మనలో ఉండేటువంటి తీవ్రతని అనుసరించి ఆ భగవత్ స్వరూపం వెరీ నెక్స్ట్ మినిట్లో కూడా కనబడుతుంది, ఆర్ఎల్స్ ఒక 1 అవర్ తర్వాత కనబడుతుంది. దిస్ ఈజ్ ఆల్ ఆర్ డిపెండ్ అపాన్ అవర్ శ్రద్ధ అండ్ కాన్సన్ట్రేషన్ అండ్ వర్షిప్. ఇలాంటి స్థితిలో ఇది మనకు కనబడుతుంది. ఎంతసేపు కనబడుతుంది? జస్ట్ ఓన్లీ 1 సెకండ్ మాత్రమే. ఆ సెకండ్ తర్వాత మీరు ఎంతసేపు ప్రయత్నించినా ఆ భగవత్ స్వరూపం మనకు కనబడదు. అలాగని చెప్పి మెడిటేషన్ స్టాప్ చేయమని నేను చెప్పను. ఈ మెడిటేషన్ కొనసాగించండి. భగవత్ స్వరూపాన్ని మనం చూసేసాం, అంతటితో ఆత్మతృప్తి అయిపోయింది. దాని నెక్స్ట్ మనం ఏం చేయాలి? నిన్న పొద్దున 6 గంటలకు నిద్ర లేస్తే 7 గంటల వరకు ఏం జరిగింది? 7 నుంచి 8 వరకు ఏం జరిగింది? 8 నుంచి 9 వరకు ఏం జరిగింది? ఇలాగా నిన్న రాత్రి 12 గంటలకు నిద్రపోయి ఉంటే రాత్రి 12 వరకు గంటకు మనం ఏం చేశాము అన్నది మనము కేవలం ఒక ఆత్మసాక్షిగానే భావిస్తూ చూడాలి. నేను అనేటువంటి అహంతో కాదు. అప్పుడు మనం చేసినటువంటి తప్పులు కనబడతాయి, మనం చేసిన ఒప్పులు కనబడతాయి. ఇలాంటి ఈ పరిస్థితుల్లోనే మన తప్పులు మనకు తెలిసిందే అని అంటే ఆ తప్పులు మనం సర్దుబాటు చేసుకోవాలి, రెక్టిఫై చేసుకోవాలి. అంతకుమించి చెప్పాలంటే మనిషి అనేటువంటి వాడు తప్పు చేయడానికే పుట్టాడు. ప్రతిరోజు కూడా ఒక కొత్త తప్పు చేస్తున్నాడు. కానీ నిన్న చేసిన తప్పు ఈరోజు చేయకూడదు, ఈరోజే కాదు జీవితకాలం చేయకూడదు, ఈరోజు చేసిన తప్పు మళ్ళీ జీవితకాలం చేయకూడదు. ఇలాగ తనను తాను రిఫైన్ చేసుకుంటూ పోతే 1 డే హీ విల్ బీ లైక్ ఏ మినరల్ వాటర్. ఆ పరిస్థితికి చేరిన తర్వాత ఏమీ ఉండదమ్మా, అంతా నథింగ్, నథింగ్, నథింగ్. ఆ నథింగ్నెస్లో హ్యాపీనెస్ పొందుతారు. మీరు నన్ను అడిగారు క్వశ్చన్, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడి నుంచి పోతున్నాము, ఎక్కడికి పోతున్నాము. నేనేం చెప్పాను, మనం వచ్చింది నథింగ్నెస్ నుంచి, జీవిస్తోంది నథింగ్నెస్లోనే, పోయేది కూడా నథింగ్నెస్కే. నథింగ్నెస్ మించిన అల్టిమేట్ ట్రూత్ ఇంకోటి లేదు అన్నాను.